ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారితో టాలీవుడ్ ప్రముఖుల భేటీ ఇదివరకే ముగిసింది. గురువారం ఉదయం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్ గారితో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి గారు, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని, అలీ, ఆర్ నారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. గత కొన్నాళ్లుగా టికెట్ ధరల ఇష్యూపై పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని చిరంజీవి గారి నాయకత్వంలో సీఎం జగన్ గారి ముందు ఉంచారు. అయితే ఈ ప్రతిపాదనలకు సీఎం జగన్ గారు సానుకూలంగా స్పందించడంతో హర్షం వ్యక్తం చేశారు టాలీవుడ్ ప్రముఖులు. ఇంతవరకు అంతా బానే ఉన్నా ఈ మీట్ పై ఇండస్ట్రీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు చిరంజీవి గారిని ప్రశంసిస్తే కొందరు విమర్శిస్తున్నారు. ఇండస్ట్రీలోని సమస్యల పట్ల మనం చేతులు జోడించి అడగడం ఏంటని చిరంజీవి గారిని ఉద్దేశించి ఇదివరకే డైరెక్టర్ ఆర్జీవి సంచలన ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా చిరంజీవి గారిపై పలు వ్యాఖ్యలు చేశారు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ఆయన ఒక యూట్యూబ్ లో మాట్లాడుతూ సినీ పరిశ్రమ మేలు కోసం చిరంజీవి గారు సీఎం గారి దగ్గరికి వెళ్లడం మంచి విషయం, కానీ చేతులు జోడించి అడగడం అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు. ఇండస్ట్రీ తరఫున నుండి గవర్నమెంట్ కి మధ్య మంచి సఖ్యత ఉండాలి. ట్యాక్స్ల పేరు రూపంలో కానీ ఇండస్ట్రీ హీరోలు అందరూ ఏకతాటిపై ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చే ఉండేది కాదు. చిరంజీవి గారు గొప్పవారు, ఆయన పెద్దరికంతో సమస్యలను పరిష్కరిస్తున్నారు. మిగతా వారు వచ్చి ఒకే గలాన్ని విప్పితే ఇలా చేతులు జోడించాల్సిన అవసరం ఉండేది కాదు అంటూ అన్నారట తమ్మారెడ్డి భరద్వాజ్.